Hello and Namaste, I am Dr. Lingeshwar, Astrology and Numerology. My lucky number is your life, my life is your life. What is the lucky number? What is the lucky name numerology? Asal, the richest person ane vaallu ela unta dhanikanga dhanikuluga ela vaallu raanistaru evariki evari data mota enta power untundo manam easily telusukovachu deeni actual ga low shoe grid numerology antaru low shoe grid antaru deeni meeru mana low shoe grid google lo velli chusina kuda meeku idi kanipistadi so ఇది బేసిక్ గా ఎవరి డేటా బర్త్కైనా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సపోజ్ మీరు ఒక 9వ తారీఖు పుట్టారు, 11వ నెల పుట్టారు, 1980లో పుట్టారు అనుకుందాం. ఈ యొక్క లోషు గ్రిడ్ ఏం చెప్తుంది చూడండి. లోషు గ్రిడ్ మీరే కూడా ఇలా వేసుకోవచ్చు. ఇక్కడ ఈ నెంబర్స్ ఏమున్నాయో అక్కడ మనం చూసుకోవాలి. 9 ఉంది కదండి, ఇక్కడ 9 అన్నప్పుడు ఆటోమేటిక్ గా 9 ఉంది. 2 1 1 ఇక్కడ 1 1 మళ్ళీ 19 మళ్ళీ 19 8 8 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 8 0 కి విలువ లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ మీ పర్సన్ సక్సెస్ లో ఉంటాడా అంటే 99% ఉండడు. ఎందుకు ఉండని చెప్తారంటే మీరు గమనించండి ఇక్కడ ఎప్పుడు కూడా ఈ 9 రోజు మొత్తం కలపండి 4 3 8 11 15 అంటే 6 వస్తుంది. 5 9 15 అంటే మళ్ళీ 6 వస్తుంది. 9 10 15 6 వస్తుంది అంటే ఇట్స్ ఎట్టు కొడితే ఇలా కూడండి 8 9 15 6 వస్తుంది. ఇలా కొడితే 6 వస్తుంది, ఇలా కొడితే కూడా 6 వస్తుంది. ఒకవేళ ఇలా క్రాస్ తీసారనుకోండి 10 15 మళ్ళీ 6 వస్తుంది. ఇలా చూసినా కూడా 6 వస్తుంది. అంటే ఎటు చూసుకున్నా టోటల్గా నెంబర్ 6 అనేది మనిషి లైఫ్ని లగ్జరీ లైఫ్ వెళ్తాడా, ఒక ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటుందా, ఒక స్థాయి ఉంటుందా, అసలు ఈ వ్యక్తికి ఒక గుర్తింపు ఉంటుందా లేదా అనేది బి ప్రాక్టికల్ గా మనం చెప్పేయచ్చు. ఇట్స్ కాల్డ్ యాజ్ లోషో గ్రిడ్ న్యూమరాలజీ. సో మనం గమనించాల్సింది ఏంటంటే కనుక ఇది భగవంతుడు ఇచ్చేసాడు డేటా ఆఫ్ బర్త్, దీన్ని మనం ఏం చేయలేము. ఇక్కడ వేసుకున్నాం, ఇక్కడ ఏవైతే నెంబర్లు లేవో 3 5 7 3 5 7 లేదు, మళ్ళీ 4వ నెంబర్ లేదు, 2వ నెంబర్ లేదు, ఇక్కడ 6వ నెంబర్ లేదు. అంటే ఇన్ని నెంబర్ లేవు కదండి. ఇలా ఈ 3 వరుసలు కనుక ఎవరికైతే లేదో వీళ్ళు ఒకదేం చెప్పాలంటే సెంటిమెంట్ ఎక్కువ, చాలా సున్నితంగా ఉంటారు, ఏ చిన్న కష్టమైనా భరించలేరు, చాలా నెగిటివ్ లైఫ్ బిల్డ్ చేస్తారు వీళ్ళు. వీళ్ళని అందరూ మోసం చేస్తారు, వీళ్ళు నమ్మకంగా ఉంటారు కానీ అవతల వాళ్ళు వీళ్ళని మోసం చేస్తారు. రెండోది ఇక్కడ 2 బాక్సులు ఖాళీగా ఉన్నందువల్ల దీని యాక్చువల్గా ప్లానింగ్ అంటారు. ప్లాన్, ఈ ప్లాన్ అనేది ఉండదు వీళ్ళకి, వీళ్ళు ఏ ప్లాన్ వేసినా ఫెయిల్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనము ఈ ప్లానింగ్ లేదు కదా, ఈ రెండింటిని కనుక పూరించాలంటే ఏం చేయాలి, ఈ డేటా బర్త్ కలిగిన వ్యక్తికి ఏ పేరు ఉందో చూసుకోవాలి. ఆ పేరులో వచ్చే లెటర్ థెరపీని ఈ 2 అక్షరాలు కూడా వచ్చే నెంబర్లు కనుక ముందే విధంగా యాడ్ చేసుకుంటే, ఆ పేరుని మీరు కనుక రాయగలిగితే అప్పుడు లక్ ఉంటుంది. దీన్ని న్యూమరాలజీ అంటారు, లోషు గ్రిడ్ న్యూమరాలజీ అంటారు. ఇప్పుడు సపోజ్ మీకు మీ పేరు ఒక రాము అనుకోండి, RAMU 2 1 4 6 10 13 వచ్చింది, 13ని డెత్ నెంబరు, టెన్షన్ నెంబర్ అంటారు, సక్సెస్ కాదు ఫెయిల్యూర్ కదా. అప్పుడు ఏం చేయాలి, ఈ 13వ నెంబర్ ఉంది కాబట్టి ఒకవేళ ఇదే వ్యక్తి అనుకోండి, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 3 నెంబర్ లేదు, ఇక్కడ ఏం లేదు 4 నెంబర్ లేదు, ఇక్కడ ఇంకొక ఎం అదనంగా చేర్చుకోవాలి రాము, అప్పుడు 17 అవుతుంది. కానీ ఇక్కడ బర్త్ నెంబర్ ఇది 9వ నెంబర్, 9వ తారీఖు ఉంది కదా, సో 9 ఉన్నప్పుడు 17 సూటబుల్ అవుతుందా, 17 సూటబుల్ కాదు. అప్పుడు ఏం చేయాలి, ఇంకొక ఏ అదనంగా చేర్చుకుని ఇంకొక హెచ్ యాడ్ చేసుకోవాలి, అప్పుడు 6 యాడ్ అవుతుంది, 23 అవుతుంది, 5వ నెంబర్కి మ్యాచబిలిటీ ఉంటుంది. ఇది న్యూమరాలజీ అంటే ఇక్కడ లేని నెంబర్ యొక్క పవర్ని ఈ నెంబర్ల ద్వారా మనం పూరించుకోవాలి, అప్పుడే అది ఒక సక్సెస్ ఉంటుంది, లేకపోతే సక్సెస్ ఉండదు, ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఇలా మీ డేటా బర్త్ ని బేస్ చేసుకుని మీ నేమ్ లో ఏ లెటర్ యాడ్ చేసుకోవాలి, ఏ లెటర్ యాడ్ చేసుకోకూడదు, ప్లస్ మీ నేమ్ ని ఎలా సరి చేసుకోవాలి, ఎలా వాడాలి. ఎందుకంటే
గమనించండి ఇప్పుడు